నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శరణ్. ఆమిని గారు అయితే మన పక్కనే ఉన్నారు. నువ్వే కావాలి అమ్మ సాంగ్తో అయితే బ్లాక్ బస్టర్ అయితే యాక్టింగ్ చేశారనమాట. ఆమె యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, సేమ్ టైం సాంగ్ విశేషాలు అలా తెలుసుకుందాం. మేడం హాయ్. మేడం హాయ్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్లాక్ బస్టర్ మూవీస్లో నటించారు, సేమ్ టైం ఈ ప్రైవేట్ సాంగ్ చేయడానికి కారణం ఏంటి మేడం? మంచి సాంగ్, అది ఒక మంచి సెంటిమెంటల్ సాంగ్, ఒక హాట్ టచింగ్, ఒక అమ్మ కొడుకు కనెక్ట్ ఉన్న సాంగ్, ఇది ఎమోషనల్ సాంగ్, అందుకని చేశాను. ఓకే మేడం, సేమ్ టైం ఒక యాక్టర్కు ఏదైనా చెప్తే అర్థమైపోద్ది ఇలా నుంచి ఇలా వెళ్తుంది సాంగ్ కానీ స్టోరీ కానీ, సేమ్ టైం డైరెక్టర్ గారు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది మేడం? ఈ కాన్సెప్ట్ కోసమే నేను చేశాను, మంచి కాన్సెప్ట్ అని విన్నాను చేశాను, కానీ ఇంత బాగా తీసారని నేను అనుకోలేదు. సో నేను అనుకున్నది 100 times చాలా బాగా వచ్చింది. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మని తలుచుకున్నారు, మీరు కూడా మీ అమ్మని తలుచుకున్నారా మేడం? తప్పకుండా, ఎందుకంటే ఎవరికైనా వాళ్ళకి ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది పైగా తల్లి అన్నప్పుడు ఒక మంచి ఎమోషన్ ఉంటుంది, ఎందుకంటే తల్లి లేకుండా ఏది జరగదు, ఒక మారల్ సపోర్ట్ ఉంటుంది, ఒక తెలియని పక్కన నిల్చొని మాకు సపోర్ట్ చేస్తుంది. సో అలాంటి తల్లి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎమోషనల్ ఎక్కడ కనెక్ట్ అయ్యారు మేడం? చాలా కనెక్ట్ అయ్యానండి, ఎందుకంటే నేను ఈరోజు హీరోయిన్గా ఈరోజు నిల్చున్నాను ఈ ఒక ఆర్టిస్ట్గా అంటే నాకు మా అమ్మ కారణం. సో కాబట్టి నేను కూడా ఆ సాంగ్ ఫీల్ అయ్యేప్పుడు మా అమ్మనే తలుచుకున్నాను. నువ్వే కావాలి అమ్మ సాంగ్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు మేడం? ఇలాంటి సాంగ్స్ చూడండి, ఎన్కరేజ్ చేయండి. మీరు కూడా ఇలాంటి మంచి మెసేజ్ ఉంది, మీరు కూడా అందరూ మీ తల్లిగారులు అందరూ రెస్పెక్ట్ చేయండి, బాగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. నువ్వే కావాలి అమ్మ సాంగ్ అయితే ప్రీమియర్ షో పడిందనమాట, సేమ్ టైం హీరో గారు అయితే మన పక్కనే ఉన్నారు, సాంగ్ విశేషాలు అలా తెలుసుకుందాం. సార్ హాయ్. సార్ హాయ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ సార్. జారుతున్నవరో జారుతున్నవరో అండి, అందరి గుండెలు అలా జారిపేశారు, సేమ్ టైమ్ ఈ సాంగ్ కూడా ఎలా ఉండబోతుంది అనుకుంటారు సార్? దిస్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ సాంగ్, అంటే అమ్మ సెంటిమెంట్ సాంగ్, ఎమోషనల్ సాంగ్. అది జరి జరి పంచగట్టు అనేది మాస్ సాంగ్ అంతే. సార్ మీరు లాస్ట్ టైము చాలా మాస్ సాంగ్ చేశారు, ఇంత ఎమోషనల్ సాంగ్ చేయడానికి కారణం ఏంటి సార్? అంటే ఒక యాక్టర్గా అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు ఖైదీ చేశారు, అలాగే ఆపద్ బాంధవుడు కూడా చేశారు. సో అలాగే మనం కూడా అన్నీ ట్రై చేయాలనుకుంటాం తప్ప ఒకటే జానర్ ఫిక్స్ అయిపోవాలని లేదు. సార్, మన తెలుగు ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సార్? మై ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ జనాలకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు సార్, కళ్యాణ్ గారిలో మీకు ఏమి ఇష్టం సార్? ఆయన ఇష్టం నాకు, ఆయన వ్యక్తిత్వం ఇష్టం. ఓకే, ఆయన స్టైల్లో చేసేది ఏదైనా ఉందా సార్? సాంగ్స్ కానీ మూవీస్ కానీ ఆయన స్టైల్లో? ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు, ఆయన్ని ఇమిటేట్ చేయాలనుకోవట్లేదు. సో ఈజ్ దేర్ వన్ అండ్ ఓన్లీ అంతే. సార్ మీకు తెలియకుంది ఫ్యాన్స్ గుండెలు జారిపోతాయి మీరు ఇన్ని మాటలు మాట్లాడతారు. లేదు, అంటే అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద అభిమానిని. సో అంతే, దానికంటే ఇంకేం లేదు. సార్, ఒక యాక్టర్కు కథ చెప్పినా కాన్సెప్ట్ చెప్పినా ఎటు నుంచి ఎటు వెళ్తానో ఒక ఐడియా ఉంటుంది, సేమ్ టైము ఈ కాన్సెప్ట్ మీకు చెప్తున్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే కాన్సెప్ట్ నేనేం వినలేదు, జనరల్గా ఈ సాంగ్ ట్యూన్ ఒకసారి ఫైనల్ మిక్స్ అయిన తర్వాత పంపిస్తారని చెప్పేసి ఒకసారి నాకు పంపించారు. ఇలానే షూట్ చేసుకుంటూ, ఇప్పుడు ఎలాగైతే ఈ ప్రెస్ మీట్కి షూట్ నుంచి వచ్చాను, అలానే షూట్ కంప్లీట్ చేసుకుంటూ కార్లో విన్న సాంగ్, ఒక 2 times విన్న తర్వాత నాకు కళ్ళ నుంచి నాకు ఏడుపు వచ్చేసి నేను ఫోన్ చేసి ప్రియా గారికి చెప్పానన్నమాట, సాంగ్ చేస్తున్నానండి నేను, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది సాంగ్ అని చెప్పాను. సో వ్యూస్కి అలాంటి ఏం సంబంధం లేదు, నాకు సాంగ్ నచ్చింది, కనెక్ట్ అయ్యాను, చేసేస్తున్నాను. సార్, సేమ్ టైం మీ బాడీ చూస్తున్నా, మీ గ్లామర్ చూస్తున్నా, అంటే సీరియస్లీ జోక్ కాదు, అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీసినా అల్లి లేదు చెప్తున్నా, ఆ లుక్ ఉంది. సేమ్ టైం అలాగా ఎప్పుడు తీయబోతున్నారు సార్ మూవీ? అప్డేట్ డెఫినెట్గా వెన్ యునో చెప్తుంటారు కదా అన్ని స్టార్స్ ఎలాగైనా అయితే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ రైట్ ప్రాజెక్ట్ అని ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ రైట్ ప్రాజెక్ట్. సో డైరెక్టర్, స్టోరీ, ప్రొడ్యూసర్, బ్యానర్, ఎవ్రీథింగ్ అంతా సెట్ అయితే తప్పకుండా మీకు అప్డేట్ ఇస్తాను. సార్, నువ్వే కావాలి అమ్మ సాంగ్ గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? నువ్వే కావాలి అమ్మ అనే సాంగ్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సాంగ్. సో తప్పకుండా ఈ సాంగ్ని మీకు నచ్చుతుందని అండ్ మీరు అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.